ఆగంతకుడి ఫోన్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. సెవరీ ఎక్స్ప్రెస్లో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులను దించేసి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో గంటన్నర ఆలస్యంగా రైలు బయలుదేరింది. అయితే ఫోన్ కాల్ చేసిన వ్యక్తికి తిరిగి కాల్ చేయక నన్ను పట్టుకొని చూద్దామంటూ పోలీసులకే సవాల్ విసిరాడు. నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు.